హాయ్ ఇవాళ రెసిపీ వచ్చి ఎగ్లెస్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి కరిగించిన రూమ్ టెంపరేచర్లో ఉన్న వెన్నను వేయాలి దాని తర్వాత ఆయిల్ను యాడ్ చేయాలి ఆయిల్ వెన్న కొంచెం కలిపిన తర్వాత అందులో షుగర్ పౌడర్ను యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత షుగర్ అంతా మొత్తం కరిగిన తర్వాత మిల్క్ అనేది యాడ్ చేయాలి మిల్క్ యాడ్ చేసి కలిపి దాంట్లో బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా రెండిటిని వేసి కలపాలి బాగా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అనేది బాగా కలిపిన తర్వాత అందులోకి మైదాను యాడ్ చేయాలి మైదాను యాడ్ చేసి మైదాను కట్ అండ్ ఫోల్డ్ మోడల్లో కలపాలి కట్ అండ్ ఫోల్డ్లో కలపకపోతే కేక్ అనేది స్పాంజీగా రాదు బబుల్స్ ఏర్పడతాయి కట్ అండ్ ఫోల్ మెథడ్ అనేది కంపల్సరీ వీడియోలో చూపెట్టిన విధంగా కలపండి కట్ అండ్ ఫోల్ మోడల్ లాంటి ఇలా కలిపిన బ్యాటర్ను వేరొక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలి గ్రీస్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మైదా వేసి ఆ నూనెకి పట్టేటట్టు గిన్నెకి పట్టేటట్టు పిండిని వేసి గ్రీస్ చేయాలి గ్రీస్ చేసిన తర్వాత వీడియోలో చూపెట్టిన విధంగా కేక్ బ్యాటర్ అనేది వేసి ట్యాప్ చేయాలి ట్యాప్ అనేది బౌల్ ట్యాప్ అనేది కంపల్సరీ లేకపోతే ఎయిర్ బబుల్స్ ఉంటాయి దాని ముందు ప్రీ హీట్ ఒక గిన్నెను తీసుకొని ముందుగానే ఇరవై నిమిషాలు గిన్నె అనేది ప్రీ హీట్ చేసుకోవాలి చేసుకున్న దానిలో ఒక స్టాండ్ పెట్టి అందులో కేక్ బ్యాటర్ ఉన్న బౌల్ను పెట్టి థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనేది బేక్ అవ్వనివ్వాలి థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి టూత్పిక్ పెడితే కేక్ బ్యాటర్ అనేది టూత్పిక్కి తగలకపోతే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు లేకపోతే ఒక టెన్ మినిట్స్ ఉంచండి ఇలా చెక్ చేసుకోండి తర్వాత అరగంట పాటు దాన్ని కదిలీకుండా అలానే ఉంచి చల్లారిన తర్వాత కేక్ బౌల్ను కత్తితో సైడ్స్ను వదిలించండి దాని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కేక్ దాన్ని బౌల్లో పెట్టి ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కేక్ అనేది వస్తుంది అప్పుడు మీకు ఇష్టం వచ్చిన మోడల్లో కట్ చేసుకో ఇక్కడ నేను చల్లారేంత వరకు పెట్టినప్పుడు మా పిల్లలు కేక్ అనేది తీసేశారు అందుకు మీకు అలా కనబడుతుంది పర్ఫెక్ట్ కేక్ వచ్చిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్